విభజన హామీల్లో భాగంగా కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు శివ ప్రసాద్ రెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రేపటి నుండి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు రమేష్ నాయుడు ఉక్కు పరిశ్రమ కోసం ఆమాన నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రకటించారు. వెంటనే ఒకరోజు ముందుగానే ప్రొద్దుటూరు శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి నిరాహార దీక్షకు కూర్చున్నారు. జిల్లాలోని ఇరు పార్టీలు పోటాపోటీగా ఉక్కు పరిశ్రమ కోసం మేం కష్టపడుతున్నామంటే మేం పోరాడుతున్నామని పోటీకి నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అమర్నారెడ్డి పాలగిరి మద్దతుని ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యుడు రమేష్ నాయుడు దీక్ష చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని, 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా ఉండి మరలా 2వ సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన రమేష్ నాయుడు ఏ రోజైనా రాజ్యసభలో జిల్లా అభివృద్ధి కోసం కానీ ఉక్కు ఫ్యాక్టరీ కోసం కానీ మాట్లాడిన పాపాన పోలేదని అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు నిరాహార దీక్ష చేస్తాను అంటే ప్రజలు నమ్మే విధంగా లేరన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాలు సేకరించి ఫ్యాక్టరీ మొదలు పెడితే టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ భూములన్నీ టీడీపీ ప్రభుత్వం రద్దు చేసి ఫ్యాక్టరీ నిలుపుదలకు కారణమైందని అన్నారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాగానే 6 నెలల్లో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి 4 సంవత్సరాల కాలంలో ఫ్యాక్టరీ పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఆ వాగ్దానాన్ని తుంగలో అధికారం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా జిల్లా ప్రజలను విస్మరించినారు, మోసం చేసినారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలం తర్వాత 2014 డిసెంబర్ నాటికి అధ్యయనం చేసిన సంస్థ ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి వనరులు సాధ్యం కాదు అని చెప్పిన తర్వాత అదే మాటను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జిల్లా ప్రజలకు వాస్తవ సత్యాన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సంసిద్ధం వ్యక్తం చేసి ఉండాలి. ఈ జిల్లాలో మీరు ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని మాట ఇచ్చినారు. ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ మీరు స్థాపించకపోతే కలిసి మీతో సహవాసం మేము చేయము, కేంద్ర ప్రభుత్వం మీతో విడిపోతాము, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విడిపోవాల్సి వస్తుందని చెప్పి గట్టిగా మాట్లాడి ఉక్కు పరిశ్రమను పెట్టి ఉండాల్సింది. ఆహా, చేయలే. అసలు వాస్తవ సత్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పలే, జిల్లా ప్రజలకు చెప్పలే. 4 సంవత్సరాలు మూసిపెట్టి ఆశపెట్టి కేంద్ర ప్రభుత్వంతో రాజకీయ ప్రయోజనాలు పొంది అన్ని రకాల అధికారాన్ని అనుభవించి ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే నష్టమని చెప్పి మీరు విడిపోయి ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించలేదని చెప్పి ఆమరణ దీక్షలు ఇస్తామని చెప్పి సీఎం రమేష్ నాయుడు చేత మీరు మాట్లాడించే మాటలు పొలిటికల్ డ్రామా, రాజకీయ నాటకాలు. 2014 తర్వాత 2018 నాటి వరకు మీకు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ కానీ ఈ జిల్లా ప్రజల యొక్క బాగోగులు కానీ కనిపించలేదా అని చెప్పి ప్రశ్నిస్తా వస్తున్నాం. ఏ ఫీజు పెట్టే రిపోర్ట్ కోసమో వెయిట్ చేయకుండా ఏ ఒక్కరి కోరకపోయినా కూడా ఈ జిల్లా ప్రజల కోసం తన ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి యుద్ధ ప్రతిపాదకపైన పనులు ప్రారంభించడం చేశాడు. కానీ ఆయన మరణించిన తర్వాత ఈ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఆ పరిశ్రమను వ్యతిరేకిస్తూ వచ్చాడు. తనకు అనుకున్నటువంటి పత్రికలలో మన జింకలు నాట్యం ఆడుతున్నాయి, నెమళ్ళు డ్యాన్స్ వేస్తున్నాయి, సెలయేర్లు మారుతున్నాయని చెప్పి రాయించి అది రైతులకు సంబంధించిన భూమి, పచ్చని భూములు తీసుకుంటున్నాడు అని చెప్పి తను ఆ రోజే తన అక్కసిన ఎరగక్కాడు. ఆ పరిశ్రమ రాకుండా కోర్టులో కేసు వేశాడు. రాజశేఖర్ గారు ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాడు, ఆ ప్రాంతంలో రోజు పర్యటించేటటువంటి వాడు. అది అసెంబ్లీలో కూడా చెప్పాడు, నేను ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాను, అక్కడ తొండలు గుడ్డు కూడా పెట్టేటువంటి ప్లేస్ కాదది, అది చాలా అవసరం ఉంది, పేదవారికి జిల్లావాసులకు అవసరం అని చెప్పి తను మాట్లాడే అనేక రకాలుగా ఆ రోజు ఆటంకాలు సృష్టించారు. రాజశేఖర్ గారు ఒక ఫ్యాక్టరీతో అనుకుంటారు, ఇంకోటి ప్రైవేటు వాళ్ళతో కొప్పటి దగ్గర కూడా ఇంకొక ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయించాలని కూడా తను ఆలోచన చేశారు 2వ సారి ముఖ్యమంత్రి. కానీ ఈ ప్రభుత్వాన్ని కడప జిల్లాలో పోయినటువంటి ద్వేషం, ఎందుకంటే తన ద్వేషాన్ని అనేక సార్లు తన ప్రకటింపజేసుకున్నాడు. ఎక్కడో తునిలో రైలు కలిపితే రాయలసీమ గుండాలు కాల్చారు, రాయలసీమ మాత్రం కానీ ఇక్కడ చేశారు. ఈరోజు సీమవాసులు గొంతెత్తి పోరాడుతున్నారు హైకోర్టు కోసం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం మేము చూస్తున్నాను, అందుకు ఉప ఫ్యాక్టరీ కోసం వెయిట్ చేద్దామంటున్నాం. నీచు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తారు.
ఢిల్లీలో ఎవరో ఏం చేస్తున్నారు, పొరపాటు భోజనానికి పోతే వాళ్ళు కుమ్మక్కి అన్నారని చెప్పి రాయించేటువంటి ఈ యొక్క నేత తెలుపుకున్నటువంటి అలవాటు ఇతనిపై రుద్దుతున్నారు. ఇతను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్ధరాత్రి చిదంబరంలో కలిసినాడు. ఎక్కువగా సుజనా చౌదరి ద్వారా